వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.5 లో సెకండ్ ప్రాబ్లం, అలానే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం, వాట్ నంబర్ ఈస్ దట్ ఆఫ్ విచ్ ది థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ది ఫిఫ్త్ పార్ట్ బై 4. ఒక నెంబర్ యొక్క థర్డ్ పార్ట్ కంటే ఫిఫ్త్ పార్ట్ ఫోర్ ఎక్కువ అంటుంది. ఫిఫ్త్ పార్ట్ కంటే థర్డ్ పార్ట్ 4 ఎక్కువ ఉంది, అయితే ఆ నెంబర్ ఎంతో కనుక్కోవాలి. లెట్ ది నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెంబర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాము. అందులో థర్డ్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ అన్నారు. సో థర్డ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ ఇజ్ ఈక్వల్ టు, అంటే ఆ నెంబర్ని 3 పార్ట్స్ చేయడం అన్నమాట. సో ఎక్స్ బై 3, 3తో డివైడ్ చేస్తాము. ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 5. అయితే మనకు ప్రాబ్లంలో థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ది ఫిఫ్త్ పార్ట్ బై 4. ఎప్పుడైనా ఒకదాన్ని మనం 3 పార్ట్స్ చేస్తే దానికంటే కూడా ఫిఫ్త్ పార్ట్ తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ ఉంది అంటే దానికంటే 4 ఎక్కువ ఉందంట. ఫిఫ్త్ పార్ట్కి 4 యాడ్ చేస్తే ఈ థర్డ్ పార్ట్ వస్తుంది అన్నమాట. సో ఫ్రమ్ ది ప్రాబ్లం ది థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ది ఫిఫ్త్ పార్ట్ బై ఫోర్. సో థర్డ్ పార్ట్ కంటే ఫిఫ్త్ పార్ట్ 4 తక్కువ ఉందన్నమాట. సో ఈ ఫిఫ్త్ పార్ట్కి 4 యాడ్ చేస్తే కానీ థర్డ్ పార్ట్ రాదు. ఇది ఈక్వేషన్. మనకి ఫస్ట్ ప్రాబ్లంలో అన్ని కూడా ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చి ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇప్పుడు మనకి ఇచ్చిన స్టెప్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని ఈక్వేషన్ కూడా మనమే రాసుకోవాలి. సో ఎక్స్ బై 3, ఈ ఎక్స్ బై 5 అంటే వేరియబుల్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఎక్స్ బై 5 ఇస్ ఈక్వల్ టు 4 మిగులుతుంది అటువైపు. ఇంక ఇటు సైడ్ మనం ఎల్సిఎం చేద్దాం. 3కి 5కి ఎల్సిఎం రాదు కాబట్టి 3 5 15. ఇలా చేసినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 5 x 5x మైనస్ 3 x 3x ఇస్ ఈక్వల్ టు 4. 5x నుంచి 3x మైనస్ చేస్తే 2x బై 15 ఇస్ ఈక్వల్ టు 4. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4. ఈ 2 బై 15 ఇటు వస్తే 15 బై 2 అవుతుంది, అంటే రెసిప్రోకల్ అవుతుంది. ఫ్రాక్షన్ అనేది రైట్ సైడ్ వచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది, అంటే 15 బై 2. 2 1s 2 2s 15 2s 30, అంటే మనకు కావాల్సిన నెంబరు ఎంత అంటే 30 అనమాట. మరి మనకు వచ్చిన తర్వాత అది కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకుంటే కనుక థర్డ్ పార్ట్ అంటే 30 బై 3, ఫిఫ్త్ పార్ట్ అంటే 30 బై 5. సో 3 1s 3 10s 3 1s 3 6s. చూడండి, ఫిఫ్త్ పార్ట్ కంటే కూడా థర్డ్ పార్ట్ 4 ఎక్కువ ఉంది. 6 ప్లస్ 4 10. సో మనకు వచ్చిన ది నెంబర్ 30 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ది డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 36. ది కోషెంట్ వెన్ 1 ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. ఫైండ్ ది ఇంటీజర్స్ అన్నారు. అయితే ఇక్కడ మనకి హింట్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే డిఫరెన్స్ 36 ఉండాలి కాబట్టి ఆ నెంబర్లోంచి 36 మైనస్ చేస్తే కనుక రెండో నెంబర్ వస్తుంది. అయితే ఈ 2 నెంబర్స్ ని ఒకదానితో ఒకటి డివైడ్ చేస్తే కోషెంట్ అంటే రిజల్ట్ 4 వస్తుందంట. అయితే ఆ ఇంటీజర్స్ ఏంటో కనుక్కోవాలి. లెట్ ది నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. మనకి ఆ నెంబర్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. లెట్ ది నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. రెండిటికి డిఫరెన్స్ 36 ఉంది కాబట్టి అదర్ నెంబర్ ఎక్స్ మైనస్ 36. మనకి లెక్కలో హింట్ కూడా ఇచ్చారు కదా, ఎక్స్ మైనస్ 36. అయితే ఈ రెండు కూడా ఒకదానికొకటి డివైడ్ చేసినప్పుడు కోషెంట్ 4 అంట. అంటే ది కోషెంట్ వెన్ 1 ఇంటీజర్ ఇస్ డివైడెడ్ బై అదర్ ఇస్ ఈక్వల్ టు 4. అంటే మనం పెద్ద నెంబర్ని పైన న్యూమరేటర్లో వేసుకుంటాము, దానికంటే చిన్నదాన్ని కింద వేసుకుంటేనే మనకి కోషెంట్ 4 అనమాట. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చేసింది. ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో 12 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు అందులో చెప్పుకున్నాం. ఇటువైపు మొత్తం మనకి ఫ్రాక్షన్ లాగా ఉంది కాబట్టి ఇటు కూడా 4 బై 1 ఫ్రాక్షన్ ఉందనుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి.
అంటే ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x మైనస్ 36. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు నెంబర్స్ని బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్ని బయట ఉన్న 4 తోటి మల్టిప్లై చేస్తే 4 ఇంటూ x 4x. అలానే 4 36 మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసే 2 నెంబర్స్లో ఏ నెంబర్స్కి మైనస్ ఉన్నా ఆన్సర్లో మైనస్ వస్తుంది. 36 4 జార్ 144. ఇప్పుడు కాన్స్టెంట్స్ రైట్ సైడ్ ఉంచేసి వేరియబుల్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఈ 4x ఇటు వస్తే -4x అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు -144. ఎక్స్లో నుంచి 4x ని మైనస్ చేస్తే 3x వస్తుంది. 4x పెద్ద నెంబర్, పెద్ద దాని ముందు మైనస్ ఉంది కాబట్టి -3x ఇజ్ ఈక్వల్ టు -144. రెండు వైపులా మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 3 ఇటు వస్తే ఇది ఎక్స్ ఇంటూ 3 అనమాట, 3 ఇంటూ x ఇంటూ 3 ఇటు వస్తే డివైడెడ్ బై 3 అవుతుంది, అంటే బై 3. 3తో డివైడ్ చేస్తే 3 4 జార్ 12, 2 మిగులుతుంది, 2 4 24 అవుతుంది, అంటే 3 8 24. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 48 అనమాట. సో మనకు కావాల్సిన నెంబర్ ఎంత అంటే ది నెంబర్ ఇస్ ఈక్వల్ టు 48. మరి అదర్ నెంబర్ ఎంత అంటే దాంట్లో నుంచి 36 కనుక తీసేస్తే అదర్ నెంబర్ వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు 48 మైనస్ 36, 12. మరి రెండు ఒకదాంతో ఒకటి డివైడ్ చేస్తే 4 వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 48 బై అదర్ ఇంటీజర్ 12, 12 వన్స్ 12 ఫోర్స్, సో 4 వచ్చింది. సో మనకు కావాల్సిన నెంబర్ ఎంత అంటే 40, 2 నెంబర్స్, ఒకటి 48 ఇంకొకటి 12 అనమాట. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ది న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దాన్ ది డినామినేటర్. డినామినేటర్ కంటే కూడా న్యూమరేటర్ 4 తక్కువ అంట. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, న్యూమరేటర్కి డినామినేటర్ గనక 1 1 బోత్ యాడ్ చేస్తే గనక అది ఇట్ బికమ్స్ 1/2, ఆ ఫ్రాక్షన్ 1/2 లాగా మారిపోతుంది. అయితే ఫైండ్ దట్ ఫ్రాక్షన్, ఆ ఫ్రాక్షన్ ఎంతో కనుక్కోవాలి. అయితే మనం ఫస్ట్ డినామినేటర్ ఎక్స్ అనుకుంటే గనక దానికంటే న్యూమరేటర్ 4 తక్కువ కాబట్టి న్యూమరేటర్ ఎక్స్ మైనస్ 4 అవుతుంది. సో ఫస్ట్ మనం డినామినేటర్ ని ఎక్స్ అనుకుందాం. లెట్ ది డినామినేటర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. సో న్యూమరేటర్ దానికంటే 4 తక్కువ కాబట్టి న్యూమరేటర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4. సో ఫ్రాక్షన్ ఎంత అవుతుంది అప్పుడు అంటే ది ఫ్రాక్షన్ ఇజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ పైన ఉండాలి కాబట్టి ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్, ఇది ఫ్రాక్షన్. అయితే 1 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, దెన్ ది ఫ్రాక్షన్ విల్ బికమ్స్ 1/2. ఇట్ బికమ్స్ 1/2. సో 1 1 యాడ్ చేద్దాం. న్యూమరేటర్ ఎక్స్ మైనస్ 4 ఉంది, దీనికి 1 యాడ్ చేద్దాము. డినామినేటర్ ఎక్స్ ఉంది, దీనికి కూడా 1 యాడ్ చేస్తే గనక ఇది 1/2 మారిపోతుందంట. ఇప్పుడు ఎక్స్ -4 + 1, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. సో 4 లోంచి 1 తీసేస్తే 3, పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ -3 బై డినామినేటర్ x + 1 ఇజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు రెండు వైపులా మనకు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ద్వారా ఈ లెక్కను సాల్వ్ చేయొచ్చు. సో 2 ఇంటూ ఈ 2 అనమాట, ఈ 2 మల్టిప్లై చేయాలి. అలానే ఈ 2 2 ఇంటూ x మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x + 1. ఈ బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ x 2x, 2 3 6, 2 నెంబర్స్లో 1 నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -6. అలానే ఏ నెంబర్ నేను 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే వస్తుంది కాబట్టి x + 1. ఇప్పుడు వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2x ఉంది ఆల్రెడీ, ఇది లెఫ్ట్ సైడ్ వస్తే -x అవుతుంది. ఆల్రెడీ ఇటు 1 ఉంది, ఈ -6 ఇటు వస్తే +6 అవుతుంది. 2x లో నుంచి x మైనస్ చేస్తే x ఇజ్ ఈక్వల్ టు 1 + 6, ఆన్సర్ 7 అనమాట. సో x ఇజ్ ఈక్వల్ టు 7 వచ్చింది, అంటే డినామినేటర్ 7 అనమాట. న్యూమరేటర్ దాంట్లో నుంచి 4 లెస్ చేయాలి, అంటే 7 - 4 3 అవుతుంది. అప్పుడు ఆ ఫ్రాక్షన్ 3/7. మరి కరెక్ట్ కాదు ఒకసారి చెక్ చేద్దాం.
బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కి 1 1 యాడ్ చేస్తే 3 ప్లస్ 1 బై 7 ప్లస్ 1 అంటే 4 బై 8. మనం క్యాన్సిల్ చేస్తే 4 1స్ 4 2స్. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కు 1 1 యాడ్ చేస్తే కనుక అది 1 బై 2గా మారిపోయింది. కాబట్టి మనకు కావాల్సిన ఫ్రాక్షన్ ఎంత అంటే 3 బై 7. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఫైండ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ సచ్ దట్ ఇఫ్ దే ఆర్ డివైడెడ్ బై 10, 17 అండ్ 26 రెస్పెక్టివ్లీ ది సమ్ ఆఫ్ దేర్ కోషన్స్ విల్ బి 10. ముందు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే వరుసగా ఉండే నెంబర్స్ ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. సపోజ్ 25, 26, 27 అని ఉన్నాయి అనుకోండి, వాటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. ఆ నెంబర్స్ మనకు తెలియవు కాబట్టి ఒకదాన్ని ఎక్స్ అనుకుంటే గనక దాని తర్వాత వచ్చే నెంబర్ అంటే దానికంటే ఒకటి ఎక్కువ ఉంటుంది ఎక్స్ ప్లస్ 1, దానికంటే ఇంకొకటి ఎక్కువ ఉంటే ఎక్స్ ప్లస్ 2. అలా ఉండే నెంబర్స్ ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ మనకి హింట్ కూడా ఇచ్చారు చూడండి, లెట్ ది కాన్సిక్యూటివ్ నెంబర్స్ ని ఎక్స్, దాని తర్వాత ఎక్స్ ప్లస్ 1, దాని తర్వాత ఎక్స్ ప్లస్ 2 అనుకుంటే గనక వీటిని వరుసగా ఫస్ట్ దాన్ని 10 తోటి, అలానే రెండవ నెంబర్ ని 17 తోటి, మూడవ నెంబర్ ని 26 తోటి డివైడ్ చేస్తే దాని యొక్క సమ్ ఆఫ్ దేర్ కోషెంట్స్ అంటే ఈ మూడింటిని యాడ్ చేసి డివైడ్ చేసి యాడ్ చేస్తే గనక 10కి ఈక్వల్ అంట. అయితే ఆ నెంబర్స్ ఏంటో కనుక్కోండి అంటున్నారు. సో హింట్ ఇక్కడే ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం స్టెప్స్ రాసి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనకు నెంబర్స్ తెలియదు కాబట్టి లెట్ ది కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు హింట్లో ఇచ్చినట్టుగా ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 అనుకుందాం. నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఎలా వచ్చింది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 25, దాని తర్వాత నెంబర్ 26, దాని తర్వాత నెంబర్ 27. 25 కంటే ఇది 1 ఎక్కువ, 25 కంటే ఇది 2 ఎక్కువ, కాబట్టి ఎక్స్ ప్లస్ 2 అయిందనమాట. ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ని దేంతో డివైడ్ చేశారు, 10, 17, 26. సో ది కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ బై 10, 17, 26. అంటే ఇది కూడా వరుసగా అనమాట, ఫస్ట్ నెంబర్ ని 10, సెకండ్ నెంబర్ ని 17 తోటి, థర్డ్ నెంబర్ ని 26 తోటి డివైడ్ చేశారు. అంటే ఇది ఎక్స్ బై 10, ఎక్స్ ప్లస్ 1 బై 17, ఎక్స్ ప్లస్ 2 బై 26. అలా డివైడ్ చేసినప్పుడు దాని యొక్క సమ్ ఆఫ్ ది కోషెంట్ విల్ బి 10 అన్నారు. సమ్ ఆఫ్ ది కోషెంట్స్ ఇజ్ ఈక్వల్ టు 10, అంటే ఈ మూడింటిని సమ్ చేస్తే 10కి ఈక్వల్ అనమాట. ఎక్స్ బై 10 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 బై 17 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై 26 ఇజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చేసింది మనకి, వీటిని కనుక సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఫ్రాక్షన్స్ కాబట్టి ఎల్సిఎం చేసి వీటిని సమ్ చేద్దాం. 10కి 17కి 26కి ఎల్సిఎం. ఈ మూడు నెంబర్స్ లో 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఈ 10, 26 టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 5స్, 2 13స్. అలానే 5, 17, 13 ఇంకే టేబుల్స్ లో పోవు కాబట్టి ఇక మనకి 2 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 13 ఇజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 5స్ 10 కాబట్టి దీని పక్కన పెట్టి ముందు ఈ 2 మల్టిప్లై చేస్తే 17 13 13 7 91 13 1 13 9 22 21. ఈ 2 మల్టిప్లై చేస్తే 221 వచ్చింది, 221 ఇంటూ 10. సో 2210 అనమాట మనకి ఎల్సిఎమ్, 2210 ఎల్సిఎమ్. ఇప్పుడు ఈ 10 టేబుల్లో ఇది ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి, 10 2210 లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ మనకి 4 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఈ 2210 వచ్చింది. ఇందులో మనకి 10 కాకుండా మిగిలిన 2 నెంబర్స్ ఎంతైతే ఉందో అదేనమాట ఆన్సర్. సో 10 ఇంటూ 221, సో 10 టేబుల్లో 221 టైమ్స్ పోతుంది ఇంటూ 10 కి పైన ఉన్న న్యూమరేటర్ ఎక్స్, 221 ఇంటూ ఎక్స్ ప్లస్ 17 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది అంటే ఇక్కడ 17ని కాకుండా మిగిలిన 3 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 17 కాకుండా మిగిలిన 3 నెంబర్స్ అంటే 13 ఇంటూ 10 13 టెన్స్ 130. సో 130 ఇంటూ 17కి పైన ఉన్న న్యూమరేటర్ ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ 26 టేబుల్ అంటే ఈ 13, 2 ఈ రెండింటినీ గనక మనం తీసేస్తే
రిమైనింగ్ 2 అనమాట. 13 2s 26, 26 85s 17 5s 85s అనమాట. సో 13 2s 26, 26 ఇంటూ 85 2210. కాబట్టి 20 ఈ రెండు కాకుండా మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయాలి. 17 5s 85 85 ఇంటూ 26 కి పైన ఉన్న న్యూమరేటర్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకి 10 రావాలి. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నవన్నీ మల్టిప్లై చేస్తే 221 ఇంటూ x 221 x ప్లస్ 130 తోటి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 130 ఇంటూ x 130 x ప్లస్ 130 ఇంటూ 130 ప్లస్ 85 తోటి 85 ఇంటూ x 85 x ప్లస్ 85 2s 170 by 2210 ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం ఎక్స్ టర్మ్స్ అన్నింటినీ యాడ్ చేద్దాం. 221 130 85 ఇవన్నీ ఎక్స్ టర్మ్స్. 221 x 130 x 85 x 5 1 6 8 2 10 3 13 మొత్తం 436 x వచ్చింది. ఎక్స్ టర్మ్స్ వరకు యాడ్ చేస్తే 436 x. అలానే కాన్స్టెంట్ టర్మ్స్ 130 170 ఈ రెండింటిని యాడ్ చేస్తే 300 వస్తుంది బై 2210 is equal to 10. ఇప్పుడు మనకి ఇటువైపు ఫ్రాక్షన్ ఉంది, ఇటు కూడా 10/1 ఫ్రాక్షన్ ఉంది అనుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 436 x + 300 × 1 = 2210 × 10. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. 436 x + 300 = 10తో మల్టిప్లై చేస్తే ఇంకొక జీరో యాడ్ అవుతుంది, అంటే 22100 అనమాట. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దీన్ని కూడా మన రైట్ సైడ్ పంపిస్తే 436 x = 22100 - 300. సో 22100 లో నుంచి 300 ని మైనస్ చేద్దాం. ఇక్కడ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా 1s ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్ చూసుకోండి జాగ్రత్తగా. 0 నుంచి 0 పోతే 0 0, ఇక్కడ 1 నుంచి 3 పోదు కాబట్టి 11, మనం 10 బారోయింగ్ తెచ్చుకుంటే 11 అవుతుంది. 11 లో నుంచి 3 మైనస్ చేస్తే 8, ఇక్కడ ఇక 1 ఉంటుంది, 21800. ఇటువైపు లెఫ్ట్ సైడ్ 436 x ఉంది. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది 436 × x కాబట్టి ఇంటూ 436 ఇటు వస్తే బై 436 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేయాలి. మనకి ఇక్కడ 1s ప్లేస్ లో 06 ఉంది కాబట్టి 2 టేబుల్లో పోతుంది. అలానే 2 0s ఉన్నాయి, లాస్ట్ లో 36 ఉంది కాబట్టి 4 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇది 4 టేబుల్లో చూద్దాం. 4 1s 4, 36 అంటే 2 నెంబర్స్ ని ఒకేసారి మనం తీసుకుంటాం కాబట్టి 0 పెట్టుకుని 4 9s 36, ఇక్కడ 4 5s 20, 1 మిగులుతుంది, 1 8 అంటే 18, 4 4s 16, ఇంకో 2 మిగులుతుంది, 2 0 అంటే 20, 4 5s 20 0 కి 0. ఇప్పుడు 5450/109 వచ్చింది. ఈ 109 అనేది మనకి ప్రైమ్ నెంబర్, అంటే ఏ టేబుల్లోనూ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 109 టేబుల్లోనే ఇది క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 109 5s 5 9s 45 5 0 0 4, 5 1s 5, అంటే 109లో 5 టైమ్స్ పోతుంది, 545. సో 5 పక్కన 0 ఉంది కాబట్టి 0. ఎక్స్ వాల్యూ 50 అనమాట. ఎక్స్ అంటే మనకున్న కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో మొదటి నెంబర్ ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ది కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ 50, దాని తర్వాతది 51, దాని తర్వాతది 52. మరి మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ కాదో చెక్ చేసుకోవాలి కదా. మొదటి నెంబర్ని 10తో డివైడ్ చేశారు, రెండవ నెంబర్ని 17 తోటి, థర్డ్ నెంబర్ని 26 తోటి డివైడ్ చేశారు. చేస్తే మనకి 10 రావాలి ఆన్సర్. చూడండి, 10 1s 10 5s 50, 17 1s 17 3s, ఇక 26 1s 26 2s అనమాట. 5 + 3 8 8 + 2 10, 5 + 3 + 2 = 10 వచ్చేసింది. కాబట్టి మనకి కావాల్సిన నెంబర్స్ 50, 51, 52.